హాయ్ వియర్స్, ఈరోజు మనం ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పూజా సామాగ్రి స్టోర్ ఎలా స్టార్ట్ చేయాలి తెలుసుకుందాం. ఇది రిటైల్ స్టోర్ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత మనకి ఆన్లైన్ స్టోర్ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత దీనికి ఫ్రాంచైజ్ ఆఫర్స్ ఏమున్నాయి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ పూజా సామాగ్రి స్టోర్ అనేది మనం ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏ షాప్ అయినా కూడా మనము ఒక షట్టర్ అనేది చూసుకొని దాన్ని రెంట్కి కానీ లీజ్కి కానీ తీసుకొని దాంట్లో మనకి అవసరమైనటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా చేయించేసుకొని కబోర్డ్స్ అలాంటివి, కౌంటర్ పాటు, తర్వాత ఇవన్నీ కూడా చేయించేసుకొని మనకి దా స్టోర్లో ఏ ఐటమ్స్ అవైలబిలిటీ ఇవ్వాలి అవన్నీ తెచ్చి మనం ఒక షాప్ని డెకరేటివ్గా చేసుకుంటాం కదా. సో ఈ షాప్లో ఏ ఐటమ్స్ని అవైలబిలిటీ ఇవ్వాలి మనం. సో పూజా ఐటమ్స్ ఏముంటాయి మనకి అంటే, మనం రోజు వాడేటువంటి అగరబత్తీలు, ఒత్తులు, తర్వాత ఆయిలు, ఇవన్నిటితో పాటు మనకు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ ఈ స్టోర్లో మనం అవైలబిలిటీ ఇవ్వచ్చు అన్నమాట. దేవతా విగ్రహాలు, తర్వాత రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, తర్వాత డైలీ పూజా సెట్, అంటే తాళి అంటాం దీన్ని, ప్లేటు, తర్వాత కుందులు, గంట, ఇవన్నీ ఉంటాయి కదా సెట్, పూజా డైలీ పూజా సెట్ ఒక ఇలాంటివి. నెక్స్ట్ చెమ్మలు, నెక్స్ట్ మీకు కొన్ని స్పిరిచువల్ బుక్స్, సిల్వర్ ఐటమ్స్, తర్వాత పూజా అటెన్సిల్స్, పంచలోహ పాత్రలు, బ్రాంజ్ స్టాచ్యూస్, కలశాలు, పూజా మందిరాలు, జపమాలలు, ఇట్లా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ మనము ఈ షాప్లో అవైలబిలిటీ ఇవ్వచ్చు అన్నమాట. షాప్ అనేది మీరు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం పెద్ద షట్టర్ తీసుకుని పెద్దగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు రిటైల్ స్టోర్ స్టార్ట్ చేసుకుంటూనే ఆన్లైన్ స్టోర్ కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అంటే, మనం వెబ్సైట్ ఒకటి మనం తయారు చేయించుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. సో వెబ్ డిజైనర్స్ ఉంటారు, వెబ్ డెవలపర్స్ ఉంటారు మనకి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా మీకు వీళ్ళు కాంటాక్ట్స్ తెలుస్తాయి, లేదంటే బయట ఎక్కడైనా ఆఫీసులు పెట్టుకొని వీళ్ళు తయారు చేస్తుంటారు వెబ్సైట్స్. సో ఈ కామర్స్ వెబ్సైట్ అనేది మనం ఒకటి తయారు చేయించుకోవాల్సి ఉంటుంది మనకి. దానికోసం మనము వెబ్ డెవలపర్ని కన్సల్ట్ అయ్యి మనకి ఏమేమి ఫీచర్స్ ఉండాలి ఈ వెబ్సైట్లో అవన్నీ చెప్పేసి మనము దీనికి ఒక స్టోర్ అనేది, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఆ స్టోర్లో డిస్ప్లే అయ్యే విధంగా, ఆ వెబ్సైట్లో వచ్చే విధంగా, వాటి రేట్స్తో సహా వచ్చే విధంగా వాళ్ళు వెబ్సైట్ మనకి తయారు చేసి ఇస్తారన్నమాట. దాంతోపాటుగా మొబైల్ యాప్ కూడా మనం తయారు చేయించుకోవచ్చు. సో మన షాప్కి వచ్చినటువంటి కస్టమర్స్ అందరికీ కూడా ఈ వెబ్సైట్ కూడా మనము ప్రమోట్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురికి వాళ్ళు కూడా చెప్తారు, అట్లా మన వెబ్సైట్ అనేది పాపులర్ అవుతుంది. లేదా మనం వెబ్సైట్ని ఇంకెక్కువ మనమే ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేసుకోవాలి. సో ఆన్లైన్లో సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఇట్లా మన వెబ్సైట్ గురించి మనం బాగా మనమే యాడ్స్ ఇచ్చుకోవాలి. మన ఐటమ్స్ని కూడా ప్రమోట్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు. మనం ఒక ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకొని మనమే మన ఐటమ్స్ని సెల్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలి అంటే, ఒకేసారి ఒక 3-4 బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా టెంపుల్స్ పక్కనో కానీ, లేదా ఏదైనా ఫేమస్ పుణ్యక్షేత్రాల్లో కానీ మీరు మీ స్టోర్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీ వెబ్సైట్ ఇంకా తొందరగా ఫేమస్ అవుతుంది. అక్కడ ఎక్కువ జనాలు వస్తుంటారు కాబట్టి పుణ్యక్షేత్రాల దగ్గర, వాళ్ళకి మొత్తం బాగా పాంప్లెంట్స్ అవి ఇవి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మీ వెబ్సైట్ ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ పెట్టేసి మీరు వెబ్సైట్లో మీ యొక్క ఐటమ్స్కి మంచి రీజనబుల్ రేట్స్ పెట్టి ఇచ్చినట్లయితే మీ వెబ్సైట్ తొందరగా పాపులర్ అవుతుంది. అంటే మీరు
చాలా ఎగ్జాంపుల్స్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి మీకు ఆన్లైన్లో, పూజా స్టోర్ వెబ్సైట్స్, అవన్నీ నేను వీడియోలో చూపిస్తాను. సో వాళ్ళ రేట్స్ని కంపేర్ చేసుకొని మీరు ఇంకా కొంచెం తక్కువ రేట్కి ఇచ్చినట్లయితే మీ వెబ్సైట్ అనేది తొందరగా పాపులర్ అవుతుంది. అయితే ఈ వెబ్సైట్లో ఎలా ఇస్తున్నారు అంటే పూజా కిట్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నారన్నమాట. డైలీ ఎసెన్షియల్ పూజా నీడ్స్ అని ఒక మంత్లీ ప్యాక్ పూజా కిట్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ నవగ్రహ పూజా కిట్ అని, గణపతి హోమం పూజా కిట్ అని, వినాయక చవితి పూజా కిట్ అని, వరలక్ష్మి వ్రతం పూజా కిట్టు, సత్యనారాయణ వ్రతం పూజా కిట్టు, శ్రావణ మాస వ్రతాల పూజా కిట్టు, ఇలా చాలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పూజా కిట్స్. హోమం చేసుకునే వాళ్ళకి హోమం పూజా కిట్టు, గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి గృహప్రవేశం పూజా కిట్టు, వెడ్డింగ్ ఉంటే వెడ్డింగ్, ఇలాంటి పూజా కిట్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసి ఈ వెబ్సైట్లో అవైలబిలిటీ ఇస్తున్నారు. విడివిడిగా ఒక్కొక్క ఐటెం కొనుక్కోకుండా ఒక కిట్ మొత్తం దాంట్లో అంత కావాల్సిన ఆ పూజకు కావాల్సినటువంటి అన్ని సామాగ్రి దాంట్లో ఉంటుందన్నమాట. సో అలాంటి కిట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని మీ వెబ్సైట్లో అవైలబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను వెబ్సైట్స్, వీడియోలో చూడండి. అయితే మీకు ఒక ఫ్రాంచైజ్ ఆఫర్ కూడా ఉంది దీంట్లో, పూజాషాపీ.com. ఈ పూజాషాపీ.com వాళ్ళు ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నారు పూజా స్టోరు. దీంట్లో మాస్టర్ ఫ్రాంచైజీ, తర్వాత ఎస్ఐఎస్ ఫ్రాంచైజీ, టూ టైప్స్ వీళ్ళు ఇస్తున్నారు. మాస్టర్ ఫ్రాంచైజీ అయితే మీకు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది. ఎస్ఐఎస్ ఫ్రాంచైజ్ అయితేనేమో 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ మాస్టర్ ఫ్రాంచైజీకి ఒక 250 SFT స్పేస్లో మీరు స్టోర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐఎస్ ఫ్రాంచైజీ అయితే 50 SFTలో మీరు స్టోర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇండియాలోనే ఫస్ట్ టైం వీళ్ళు పూజా స్టోరు ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళది ఆన్లైన్ స్టోర్ కూడా ఉంది, మొబైల్ యాప్ కూడా ఉంది. సో మనకి వీళ్ళ ఫ్రాంచైజీ తీసుకున్నట్లయితే బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఆన్లైన్ సేల్స్ ఆల్రెడీ ఉంటాయి, మనకి ఇన్వెంటరీ ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీ ఇవ్వాలి ఇదేవి రిస్క్ ఉండదు. మీకు ఎవరైనా పూజా ఐటమ్స్ గురించి ఏం నాలెడ్జ్ లేనప్పుడు ఇలా ఫ్రాంచైజ్ తీసుకుని వాళ్ళతో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఓన్గా పూజా స్టోర్ అనేది మీరు ఓన్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పూజా స్టోర్ బిజినెస్లో చాలా మంచి పర్సంటేజెస్ ఇన్కమ్స్ ఉంటాయన్నమాట. 50% నుంచి 70% వరకు కూడా మార్జిన్స్ ఉంటాయి. సో ఇది చాలా మంచి బిజినెస్ అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడు దీనికి డిమాండ్ ఉండదు, ఏమీ సీజన్ ఉండదు, ఇలాంటివి ఏమీ ఉండవు, ప్రతి రోజు బిజినెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫెస్టివల్ సీజన్స్లో ఇంకా ఎక్కువ బిజినెస్ ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్ ఐటమ్స్ కాబట్టి, మనకి ప్రతిరోజు యూజ్ చేసేటువంటి ఐటమ్స్ కాబట్టి మంచి బిజినెస్ ఉంటుంది. సో ఇది పూజాషాపీ.com వాళ్ళది ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నారు ఇండియాలో. ఇంకా ఆన్లైన్ స్టోర్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఏమేమి సర్వీసెస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు, మనకి ఒక ప్రీస్ట్ లేదా పండిట్, మనం పూజారిని ఆన్లైన్లో బుక్ చేసుకునే సర్వీస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆస్ట్రాలజర్స్ని కాంటాక్ట్ అయ్యేటువంటి సర్వీస్ ఇవ్వచ్చు, వాస్తు కన్సల్టెంట్స్ని కాంటాక్ట్ అయ్యే సర్వీస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెమ్ స్టోన్స్, రుద్రాక్ష బీడ్స్ ఇలాంటివి కూడా ఇంకా మనము దేంట్లో పూజా సామాగ్రిలో యాడ్ చేసుకోవచ్చు. యంత్రాస్, డివైన్ గిఫ్ట్స్, డివైన్ గిఫ్ట్స్ అంటే ఏవైనా దేవతా విగ్రహాలు గిఫ్ట్స్గా ఇస్తుంటారు కదా, సో అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ కలెక్షన్స్ అంటే డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట, దివాళీ డెకరేటివ్ ఐటమ్స్ అని లేదా అమ్మవారికి పూజ డెకరేటివ్ ఐటమ్స్, ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనము ఆన్లైన్లో అవైలబిలిటీ ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే పూజారిని బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే సెరమనీ కూడా, వాళ్ళ ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయాలి అనుకుంటే, గృహప్రవేశం చేయాలనుకుంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సామాగ్రితో పాటు పూజారిని కూడా మనం అరేంజ్ చేసి ఇవ్వాలి అన్నమాట. ఇలాంటి సర్వీసెస్ కూడా మనము ఈ వెబ్సైట్లో యాడ్ చేయొచ్చు అన్నమాట.
సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వెబ్సైట్స్ మనకి. సో మీకు దానికోసం మీరు ఈ పూజారులు అయ్యగారులే కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కూడా వెబ్సైట్లో యాడ్ చేసుకోవాలి, యాస్ట్రాలజర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కూడా కమిషన్ ఉంటుంది, సో వాళ్ళకి వచ్చిన అమౌంట్లో మీకు కొంత కమిషన్ ఇస్తారనమాట. సో అలా కూడా బెనిఫిట్స్ ఉంటాయి మనకి వెబ్సైట్ ద్వారా. సో ఇంకా ఎన్ని మనకి ఎన్ని వీలైతే అన్ని సర్వీసెస్ని మనం ఈ యొక్క వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఇంకా మీకు ఇంకా ఎక్కువ సర్వీసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ సర్వీసెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనము వెబ్సైట్ ద్వారా ఏంటి అంటే మనం వేరే కంట్రీస్కి కూడా పూజా సామాగ్రిని డెలివరీస్ చేయొచ్చు. ఏదైనా కొరియర్ సర్వీస్ ద్వారా టైఅప్ అయ్యి మీరు షిప్పింగ్ అనేది కొరియర్ సర్వీస్కి పెట్టుకున్నట్లయితే వేరే కంట్రీస్లో ఆర్డర్స్ వచ్చినా కూడా మీరు డెలివరీస్ చేసుకోవచ్చు. సో ఒక మొబైల్ యాప్, ఒక వెబ్సైటు, రెండు కూడా తయారు చేసుకుని మీది బాగా అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఫస్ట్ వెబ్సైట్ని బాగా అడ్వర్టైజ్ చేసుకున్నట్లయితే మీరు ఎన్ని బ్రాంచెస్ అంటే అన్ని బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ డెలివరీస్ అనేవి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో కావాలో ఆ పాయింట్లో ఫ్రాంచైజ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇలా మీరు రిటైల్ స్టోర్ స్టార్ట్ చేసుకుంటూనే ఆన్లైన్ స్టోర్ కూడా ఈ పూజా స్టోర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బిజినెస్, మంచి మార్జిన్స్ ఉండేటువంటి బిజినెస్ అన్నమాట. అయితే మీరు మీ వెబ్సైట్ బాగా క్లిక్ అవ్వాలి అంటే వేరే వాటికి కంపేర్ చేసుకుని చాలా తక్కువ అమౌంట్లో ఇవ్వగలగాలి. కొన్ని స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ ఒకసారి క్లిక్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది పూజా స్టోరు, ఫ్రాంచైజ్ మరియు ఆన్లైన్ స్టోరు ఎలా స్టార్ట్ చేయాలనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. థ్యాంక్ యూ.